ఇవాళ వ్యక్తిగతమైన దాడులు, పర్సనల్ అటాక్స్, కుట్రతో కూడినటువంటి అటాక్స్ నువ్వు పాల్పడతా ఉన్నావు. ఇది జరిగిందేంది? ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్. అది ఫామ్ హౌస్ కాదు, అది తన ఇల్లు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇల్లు కట్టుకొని తన ఇంట్లో తాను ఉంటున్నాడు. దాన్ని ఫామ్ హౌస్ అని ప్రచారం చేస్తారు, రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారు, డ్రగ్స్ అని ప్రచారం చేస్తారు. వాస్తవానికి మూడిట్లో ఒకటని నిజముందా? ఇట్ ఈస్ నాట్ ఫామ్ హౌస్, అది ఆయన నివాసం, ఆయన ఉండే ఇల్లు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందా? మీ వీడియోలు చూస్తే అర్థం కాదా? 70 ఏళ్ళ వృద్ధుల నుంచి మొదలుకొని 5 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. రేవ్ పార్టీల్లో ముసలోళ్ళు ఉంటారా? తమ పిల్లలు ఉంటారా? అక్కడ మహిళలు పురుషులు కాదు, భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతోని, అక్కయ్యతోని, పిల్లలతోని జరుపుకుంటున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్, దీపావళి ఫంక్షన్. దాని మీద మీరు దాడి చేసి ఎన్ని స్నీపర్ డాగ్స్ పెట్టి 200 పోలీసులు ఏదో బందిపోట్ల మీదనో ఒక టెర్రరిస్టుల మీద దాడి చేసినట్టు దాడి చేసింది మీరు. మరి ఏమైనా పోయింది దొరికిందా? మీ అధికారులే చెప్పింది కదా బయటకు వచ్చి, అక్కడ ఏమీ దొరకలేదు, డ్రగ్స్ లాంటి ఏమీ లేవు అని రైడ్ చేసిన అధికారులే బయటకు వచ్చిన వెంటనే మీడియాలో చెప్పింది కదా. కానీ బయట ఏం ప్రచారం? లీకులు ఏమిచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం? దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు కూడా రేవ్ పార్టీ అని నడుపుతారు, డ్రగ్స్ అని నడుపుతారు. ఇది చాలా బాధకరం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మంచిది కాదు. డైరెక్ట్గా ఫైట్ చేయండి, డైరెక్ట్గా అటాక్ చేయండి, వాస్తవాలు చెప్పండి. జరగని దాన్ని జరిగిందన్నట్టుగా క్వశ్చన్ మార్కులతో పెట్టడం, కేటీఆర్ గారు వెళ్ళారని, వారి సతీమణి వెళ్ళారని, వారు వెళ్ళింది లేదు, ఉంటే వీళ్ళు ఊకుంటారా? ఈ పాటికి మీడియా వెట్టపోదురా? వీడియోలు బయట, ప్రభుత్వం అన్ని వీడియోలు తీసింది కదా. అంటే దాన్ని కూడా మీరు క్వశ్చన్ మార్కులతో నడిపి అవసరమైతే కామెంట్ తీసుకోండి, మా అభిప్రాయం తీసుకోండి. ఇట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు కూడా ఆలోచించాలి, మీడియా హౌసెస్ కూడా ఆలోచించాలి, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఇది? కేటీఆర్ గారు నిరంతరం మూసి మీద కొట్లాడుతున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా మేము బాధ్యత నిర్వహిస్తుంటే మా మీద ఒక కుట్రతో జరుగుతున్నటువంటి దాడులను మరి మీడియా కూడా దయచేసి అర్థం చేసుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ వారి తల్లి ఉన్నది, అక్కయ్య ఉన్నది, పిన్న పిల్లలు ఉన్నారు. ఎవడో రేవ్ పార్టీ పిల్లలతో పెట్టుకొని చేస్తారండి? 5 ఏళ్ళ పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు తల్లి ఉంటుందా? అంటే ఆ రకంగా ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎనీవిహౌ, బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటికి భయపడదు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా నిరంతర పోరాటం కొనసాగుతుంది.